माजी मंत्री विवेका हत्य के अविनाश रेड्डी बेल पिटिशन पै विचारण प्रारंभमैंది हाईकोर्ट बेल पिटिशन पै हाईकोर्ट वाड़ी वेड़ीगा वादन जरगाई अप्रूवर का मारना दस्तगिरी स्टेटमेंट तो सीबीआई अधिकारुलु तन्नु इरिकिंचे प्रयत्नं चेस्तुन्नारनि आरोपिंचारु एंपी अविनाश रेड्डी अरेस्ट चेयालनि चूस्तुन्नारनि अविनाश रेड्डी तरपु न्यायवादी कोर्टु मुंदु వాదనలు వినిపించారు అయితే నాలుగు సార్లు ఇప్పటివరకు విచారణకు వెళ్ళొచ్చినా కూడా అరెస్ట్ చేయలేదు కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది అరెస్ట్ చేస్తామని సీబీఐ చెబుతుందన్న అవినాష్ రెడ్డి లాయర్ అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతుందని వాదించారు ఇక సాయంత్రం 4 గంటలకు విచారణకు పిలవాలని సీబీఐకి ఇప్పటికే హైకోర్టు సూచించింది माजी मंत्री विवेका हत्य के संबंधी अविनाश रेड्डी मुंदस्तु बेल पिटिशन पै विचारण इप्पटिके हाईकोर्ट प्रारंभम दी संबंधी पूर्ति अपडेट्स अंदिंचडानिकि हाईकोर्ट नुंचि मा प्रतिनिधि सिद्धंगा उन्नारु राघवेंद्र अलागे रमेश वैट्ल कूडा लाइव लो जॉइन अवुतुन्नारु मुंदुगा राघवेंद्र दग्गरिकि वेल्दां हाईकोर्ट दग्गर परिस्थिति ए विधंगा उंदी राघवेंद्र इप्पटिके विचारण प्रारंभमैनट्टुगा तेलुस्तुंदि दीनिकि संबंधिंचि ओक फाइनल निर्णयं एप्पुडु प्रकटिंचे अवकाशं उंदी कोर्टु నల్లీ సిబిఐ నుంచి నోటీసులు అందుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు నిన్న పిటిషన్ సంబంధించి నిన్న కొంత వాదనలు కూడా జరిగాయి ఇవాళ కూడా హైకోర్టు వాదనలు వింటామన్నారు కొద్దిసేపటి క్రితం హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైనట్టుగా మనకు సమాచారం ఇప్పటికే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లో పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు సిబిఐ తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విచారణను కొనసాగిస్తుందన్న అభిప్రాయం ఆయన పిటిషన్లో వ్యక్తం చేశారు అదే విధంగా క్రిమినల్ అయిన దస్తగిరి అప్రూవర్గా మారారు ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సిబిఐ విచారణ చేస్తుంది పదే పదే నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతుందన్న అంశాన్ని కూడా అవినాష్ రెడ్డి పిటిషన్లో ప్రస్తావించారు అదే సమయంలో సిబిఐ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినప్పటికీ కూడా తమకు సహకరించలేని సిబిఐ ఆరోపిస్తుందన్న అంశాన్ని కూడా అవినాష్ రెడ్డి తన పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు అదే సమయంలో వివేక హత్యకు సంబంధించి పలు కారణాలు అంటే పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి అదే విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన రీజన్స్ ఉన్నాయి అదే విధంగా మహిళల అక్రమ సంబంధాలకు సంబంధించిన అంశాలు వీటన్నిటి కూడా ఉన్నాయి సిబిఐ వాటిని ఏమీ పట్టించుకోకుండా కేవలం తమ లక్ష్యంగా చేసుకొని విచారణ చేస్తుందన్న అంశాన్ని ప్రధానంగా అవినాష్ రెడ్డి న్యాయవాదులు నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు ఇప్పుడు కూడా అదే తరహాలో వాదనలు వినిపించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి మరోవైపు సిబిఐ వీటిని కౌంటర్ చేసింది కేవలం తాము దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా కాకుండా సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ తమ దగ్గర ఉన్నాయి అందుకోసమే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశామని సిబిఐ తరపు న్యాయవాది నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు ఇప్పుడు కూడా సిబిఐ అధికారులు ప్రస్తుతం కోర్టుకు చేరుకున్నారు కొంత నివేదికను కూడా అంటే లేటెస్ట్ గా ఈ విచారణకు సంబంధించిన నివేదికను కూడా హైకోర్టు జడ్జి ముందు ఉంచే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఇవాల సిబిఐ కొన్ని కీలకమైన వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ముందుగా ఈ నెలాఖర్ లోపల ఖచ్చితంగా వివేక హత్య కేసు సంబంధించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదన్న వాదనను సిబిఐ వినిపించబోతున్నట్టుగా తెలిసింది ఒకవేళ ఆయనకు ముందస్తు బెయిల్ కనుక ఇచ్చినట్లయితే విచారణ ముందుకు వెళ్లే అవకాశం ఉండదు ఇప్పటికే పలుమార్లు హైకోర్టును ఆశ్రయించి విచారణను ఆలస్యం చేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశారన్న వాదన కూడా సిబిఐ తరపు న్యాయవాది వినిపించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది మరోవైపు వివేకానంద రెడ్డి కూతురు కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది ఆమె కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చేరుకుంది ఆమె తరపు న్యాయవాదులు కూడా వాదన వినిపించబోతున్నారు అవినాష్ రెడ్డి పిటిషన్ ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నీ కూడా సిబిఐ విచారణను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయన్న అంశాన్ని కూడా ఆమె తరపు న్యాయవాది వాదన సందర్భంగా వినిపించబోతున్నట్టుగా మనకు తెలిసిందండి అయితే వాదన ప్రస్తుతం అయితే మొదలయ్యే దాదాపు ఒక అరగంట పాటు ఈ వాదన కొనసాగిన తర్వాత హైకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుందండి రైట్ రాఘవేంద్ర అసలు ఈ విచారణ ముగిసేసరికి ఎంత సమయం పట్టొచ్చు దాదాపుగా ఎందుకంటే సాయంత్రం 4 గంటల తర్వాత అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి
అంటే రిలీఫ్ నిన్న హైకోర్టు అవినాష్ రెడ్డికి ఇవాల సాయంత్రం 4 వరకు సిబిఐ విచారణ పిలవొద్దని కొంత రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం అయితే విచారణ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ముగ్గురు తరపున అంటే అవినాష్ రెడ్డి తరపున హైకోర్టు వాదన వినాల్సి ఉంది. అదేవిధంగా నరేడి సునీత కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసింది, ఆమె తరపు న్యాయవాదులు కూడా వాదన వినాలి. సిబిఐ ముగ్గురు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాతే హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కొంత వాదనలు సుదీర్ఘంగా కూడా కొనసాగే అవకాశం మనకైతే కనిపిస్తుంది. సిబిఐ కీలకంగా కొన్ని వాదనలు ఇవాళ హైకోర్టు ముందు వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు కనీసం గంట గంటన్నర పాటు వాదనలు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నల్లి రైట్ రాఘవేంద్ర.